వెల్కమ్ టు న్యూస్ 20. ఇవాల్టి టాప్ 20 వార్తల్ని ఒకసారి చూద్దాం. దుల్హన్ పథకాన్ని నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. నిరుపేద ముస్లిం మైనారిటీ యువతులకు వివాహ సందర్భంగా ఆర్థిక సహాయం అందించేందుకు ఉద్దేశించిన దుల్హన్ పథకాన్ని నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ పథకం అమల్లో లేదని పేర్కొంది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో దుల్హన్ పథకం కింద పేద ముస్లిం మహిళల వివాహానికి 50,000 రూపాయలు అందజేసింది. వైకాపా అధికారంలోకి వస్తే మైనారిటీలకు అన్ని విధాలా అండగా ఉంటామని, దుల్హన్ పథకం కింద యువతకు 100,000 రూపాయలు ఇస్తామని ప్రజా సంకల్ప యాత్రలో జగన్ హామీ ఇచ్చారని, ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటుతో ఆర్థికంగా తోడుంటామని భరోసా ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆర్థిక సాయం పెంపు లేకపోగా ఎవరికీ ఎలాంటి సాయం అందించలేదని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు షారుక్ షిబ్లీ ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లిం యువతులకు మేలు చేసే పథకానికి రాష్ట్ర ప్రభుత్వం మంగళం పాడింది. నిరుపేద మైనారిటీ యువతులకు వివాహ సందర్భంగా ఆర్థిక సాయం అందించే దుల్హన్ పథకాన్ని ఆర్థిక ఇబ్బందులతో అమలు చేయలేమని హైకోర్టుకు ప్రభుత్వం స్పష్టం చేసింది. దీన్ని సవాల్ చేస్తూ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు షారుక్ షిబ్లీ ఉన్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేశారు. దుల్హన్ పథకంతో పాటు విదేశీ విద్యపై ప్రభుత్వం మడమ తిప్పిందని కోర్టు దృష్టికి తెచ్చారు. ముఖ్యమంత్రి తాను ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేకపోగా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని పిటిషనర్ షారుక్ షిబ్లీ అన్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గురువారం తిరుపతి రూరల్లోని పేరూరులో పునర్నిర్మించిన వకలమాత ఆలయాన్ని ప్రారంభించారు. ఆయనకు రేణుగుంట విమానాశ్రయంలో మంత్రులు అధికారులు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో పేరూరు చేరుకున్నారు. ఆలయ ప్రారంభ శిలాఫలకాన్ని ఆవిష్కరించి వకలమాతను దర్శించుకున్నారు. ఆలయాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వంత నిధులతో నిర్మించి టీటీడీ నిర్వహణకు అప్పగించారు. సీఎం జగన్ పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బకుళామాత ఆలయ ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్యమంత్రిని కలిసేందుకు పాతకాల్వ గ్రామస్తులు ప్రయత్నించారు. అయితే పోలీసులు అనుమతి లేదంటూ గ్రామస్తులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు గ్రామస్తుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సమస్యను సీఎం కు చెప్పుకుందామని వస్తే పోలీసులు అడ్డుకోవడంపై పాతకాల్వ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే తిరుపతి పేరూరు గ్రామం వకళామాత ఆలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జాతీయ రహదారిపై విద్యార్థి సంఘాల నేతలు బైఠాయించి ఆందోళన చేపట్టారు. సీఎం కాన్వాయ్ని అడ్డుకుంటారనే ఉద్దేశంతో రామానుజపల్లి చెక్పోస్ట్ వద్ద వారిని బలవంతంగా అరెస్టు చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అగ్నిపథ్కు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. అమ్మఒడి పథకం లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ శుభవార్త తెలిపింది. ఈ నెల 27న అమ్మఒడి పథకం నిధులు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. పథకంలో భాగంగా లబ్ధిదారుల ఖాతాల్లో 13,000 రూపాయల చొప్పున ప్రభుత్వం జమ చేయనుంది. అమ్మఒడి కోసం ఈ ఏడాది బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వం 6,500 కోట్ల రూపాయలు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ పథకంలో ఈ ఏడాది రాష్ట్రంలో 100,000 మందికి పైగా కోత పెట్టింది. అంటే పాఠశాలలకు గైర్హాజరు కావడంతో 51,000 మందిని ప్రభుత్వం అనర్హులుగా తేల్చగా వేర్వేరు కారణాలతో మరో 50,000 మందికి అమ్మఒడి నిలిపివేసింది. కాగా జగన్ అధికారంలోకి వచ్చాక అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. తెల్ల రేషన్ కార్డు ఉండి ప్రభుత్వం లేదా ప్రైవేటు పాఠశాలలో చదివించే పిల్లలకు అమ్మఒడి పథకాన్ని వర్తింపజేస్తున్నారు. వారికి ఆర్థిక సాయం కింద ఏడాదికి 15,000 రూపాయల ఆర్థిక సాయం ఇస్తున్నారు. అయితే అమ్మఒడి సాయంలో ఈ ఏడాది మాత్రం లబ్ధిదారులందరికీ 2,000 రూపాయలు కోత పడుతోంది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గపు ఉప ఎన్నిక గట్టి బందోబస్తు నడుమ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల కల్లా 24.92% పోలింగ్ నమోదైంది. ఉదయం నుంచి పోలింగ్ బూతులకు ఓటర్లు క్యూ కట్టడం గమనార్హం. కాగా పోలింగ్ లో మధ్యాహ్నం 1 గంట వరకు 44.14% పోలింగ్ నమోదైంది. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఎవరు అడ్డుపడినా విశాఖనే పరిపాలనా రాజధానిగా మారుతుందని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి పునరుద్ఘాటించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల రాజధాని తరలింపు ఆలస్యమవుతోందని, ఎవరు అవునన్నా కాదన్నా విశాఖపట్నం పరిపాలనా రాజధాని అవుతుందని చెప్పారు. ఆ మేరకు విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నదుల్ని కాలువలను అతిక్రమించుకునే హక్కు ఎవరికీ లేదన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడికి కోర్టులో తాత్కాలిక ఊరటే దక్కిందని చెప్పారు. పంట కాలువను ఆక్రమించిన అయ్యన్నకు చట్టపరంగా శిక్ష తప్పదని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ జిల్లా కంకిపాడులో అక్రమ క్యాసినో నిర్వహించేందుకు ప్రయత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ నేత వర్ల రామయ్య టీడీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు. వైసీపీ నాయకుల మద్దతుతో రాష్ట్రంలో కొందరు జూదం క్యాసినో
కల్చర్ ను ప్రోత్సహిస్తున్నారని ఆయన మండిపడ్డారు. సంక్రాంతి సందర్భంగా కొడాలి నాని గుడివాడలో నిర్వహించిన అక్రమ క్యాసినోపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ధ్వజమెత్తారు. గుడివాడ క్యాసినో నేరస్తులపై పోలీసులు చర్యలు తీసుకోకపోవటం వల్లే కంకిపాడులో నిన్న మరో క్యాసినో నిర్వహించేందుకు ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కంకిపాడు క్యాసినో ఈవెంట్ వెనుక ఉన్న సూత్రధారులను వెంటనే విచారించి తగు చర్యలు తీసుకోవాలని ఆయన లేఖలో కోరారు. రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి రెండూ పోయాయని టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ పథకాలను నిలిపివేయడం దారుణమన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే అన్నా క్యాంటీన్లను తిరిగి తెరుస్తామన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బేబీ నాయన జన్మదినాన్ని పురస్కరించుకుని రేపటి నుంచి బొబ్బిలిలో అన్నా క్యాంటీన్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం నిర్వహణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ వాహనాన్ని జిల్లా టీడీపీ అధికారుల కార్యాలయంలో అశోక్ గజపతిరాజు బేబీ నాయన ప్రారంభించారు. బొబ్బిలి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జిల్లాలో తెరాస కార్యాలయాలకు భూ కేటాయింపులపై రిటైర్డ్ ఉద్యోగి మహేష్ శర్రాజ్ దాఖలు చేసిన పిల్పై న్యాయస్థాన విచారణ చేపట్టింది. తెరాస హైదరాబాద్ కార్యాలయం కోసం బంజారాహిల్స్ లో 4935 గజాలు ఇవ్వడం, అత్యంత ఖరీదైన భూమిని గజం 100 రూపాయలకే కేటాయించడంపై పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం తెరాస అధినేత సీఎం కేసీఆర్, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డితో పాటు సిఎస్, సిసిఎల్ఏ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కు ఉన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆదేశించింది. టీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ లో శాంతి భద్రతలు క్షీణించాయని నగరవాసులు సమస్యలతో సతమతమవుతున్నారని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే నగర రూపురేఖలు మారతాయని ఆయన వెల్లడించారు. దివంగత నేత పిజేఆర్ కుమార్తె తెరాస కార్పొరేటర్ విజయారెడ్డి గాంధీ భవన్ లో కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. అంతకుముందు ఖైరతాబాద్ నుంచి తన అనుచరులతో కలిసి ర్యాలీగా వచ్చిన ఆమెకు పార్టీ నేతలు రేవంత్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించారు. ప్రజల కోసం సొంత పార్టీని కూడా నిలదీసిన మహోన్నత నేత పిజేఆర్ అని, ఆయన ఆశయాల కోసం విజయారెడ్డి కాంగ్రెస్ లో చేరుతుందని రేవంత్ తెలిపారు. వానాకాలం సీజన్ ప్రారంభమైనా ఇప్పటికీ రైతులకు పెట్టుబడి సాయం అందలేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే హైదరాబాద్ రూపురేఖలు మారాయన్న ఆయన శ్రేణులంతా కష్టపడి పనిచేయాలని సూచించారు. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుంది. అనుక్షణం ఉత్కంఠ భరితంగా ఉన్న మహా రాజకీయాలు ఆసక్తిగా కొనసాగుతున్నాయి. కర్ణాటకను మించిన రాజకీయాలతో మహారాష్ట్ర రాజకీయాలు పోటీ పడుతున్నాయా అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో ఇటు సీఎం ఉద్దవ్, అటు రెబల్ నేత ఏక్నాథ్ షిండేలు జాగ్రత్త వహిస్తున్నారు. కానీ ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకోవడంలో ఉద్దవ్ కంటే షిండేను ముందు వరుసలో ఉన్నారు. మహారాష్ట్రలో ఈ రాజకీయ సంక్షోభానికి కారణమైన శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే ప్రస్తుతం గౌహతిలో తన వెంట నడిచిన ఎమ్మెల్యేలను మీడియాకు చూపించారు. షిండే పక్షాన్ని నిలిచిన ఎమ్మెల్యేల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం షిండే శిబిరంలో మొత్తం 42 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాగే ఉద్దవ్ ఠాక్రే తరపున 13 మంది మాత్రమే ఉన్నారు. షిండే తరపున ఉన్న ఎమ్మెల్యేలలో 35 మంది శివసేనకు చెందినవారు కాగా 7 స్వతంత్ర ఎమ్మెల్యేలు. ఈ విషయం మీడియాకు వివరించారు షిండే. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో మరో ట్విస్ట్. తిరుగుబాటు సూత్రధారి ఏక్నాథ్ షిండే సారథ్యంలోని రెబెల్ ఎమ్మెల్యేలు కీలక ప్రకటన చేశారు. ఉద్దవ్ ఠాక్రే సీఎం గద్దె దిగిపోవలసిన అవసరం లేదని, బీజేపీతో జట్టు కడితే చాలని ప్రకటించారు. ఈ మేరకు రెబెల్ శిబిరంలో ఉన్న శివసేన ఎమ్మెల్యే దీపక్ కేస్కర్ వెల్లడించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్దవ్ ఠాక్రే రాజీనామాను తాము కోరుకోవడం లేదు. బీజేపీతో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకుని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆశిస్తున్నామని దీపక్ కేస్కర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే దీపక్ కేస్కర్ బుధవారం ఉదయమే గుహవాటిలో రెబెల్ ఎమ్మెల్యేల శిబిరంలో చేరారు. గత 2 రోజులుగా ఉద్దవ్ ఠాక్రే పక్కనే కనిపించిన ఆయన గురువారం ఉదయం అసోం వెళ్లారు. తనతో పాటు 2 సేన ఎమ్మెల్యేలు, 1 స్వతంత్ర ఎమ్మెల్యే గుహవాటి వచ్చారని చెప్పారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బీజేపీతో జట్టు కట్టాలని ఇక్కడున్న ఎమ్మెల్యేలు భావిస్తున్నారని దీపక్ కేస్కర్ చెప్పారు. అన్నా డిఎంకేలో ఏకనాయకత్వం కావాలన్న డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారం చుట్టూ వివాదం రాజుకుంది. పార్టీని చేజిక్కించుకునేందుకు సీనియర్ నేతలు పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు ఎత్తుకు పయ్యెత్తులు వేస్తున్నాయి. నేడు పార్టీ సర్వసభ్య సమావేశం జరుగుతోంది. మాజీ మంత్రులు, ముఖ్య నేతలు రెండుగా విడిపోయారు. సర్వసభ్య సమావేశానికి ముందే పార్టీ కార్యాలయం బయట అన్నా డిఎంకేకు సంబంధించిన కొన్ని బ్యానర్లను చింపివేశారు. బ్యానర్లు చింపివేత శశికళ వర్గం పనిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సర్వసభ్య సమావేశంలోనూ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఓపీఎస్, ఈపీఎస్ మద్దతుదారులు పరస్పరం నినాదాలు చేసుకున్నారు. దీంతో సర్వసభ్య సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. సమావేశం నుంచి బయటకు వెళుతున్న పన్నీర్ సెల్వంపై కొందరు దాడికి యత్నించారు.
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరును ఖరారు చేసిన విషయం తెలిసిందే. ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వంపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ద్రౌపది ముర్ము ఎంపికను దేశంలో అన్ని వర్గాలు ప్రశంసించాయని తెలిపారు. అట్టడుగు సమస్యలపై ఆమెకున్న అవగాహన, అభివృద్ధి విజన్ అత్యద్భుతమని కొనియాడారు. ప్రధాని మోదీ అమిత్ షాను ద్రౌపది ముర్ము కలిశారు. రాష్ట్రపతి అభ్యర్థిగా తనను ఎంపిక చేసినందుకు ప్రధాని మోదీకి ద్రౌపది ముర్ము కృతజ్ఞతలు తెలిపారు. మోదీ గవర్నమెంట్ ప్రతిపాదించిన రాష్ట్రపతి అభ్యర్థి గిరిజన జాతి నాయకురాలు ద్రౌపది ముర్ము జూలైలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో యశ్వంత్ సిన్హాకు పోటీ ఇవ్వనున్నారు. ఒకవేళ 64 ఏళ్ల ద్రౌపది గెలిస్తే ఇండియాకు ప్రెసిడెంట్ అయిన తొలి గిరిజన మహిళగా ఘనత సాధిస్తారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు ప్రెసిడెన్షియల్ నామినీగా 20 మంది పేర్లను చర్చించింది. అందులో తూర్పు భారతదేశానికి చెందిన గిరిజన మహిళను ఎంచుకున్నట్లు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా వెల్లడించారు. ఆఫ్ఘనిస్తాన్ లో వరుస భూకంపాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 1000 మందికి పైగా చనిపోగా శిథిలాల కింద ఇంకా సవాలు ఉన్నట్లు గుర్తించారు. 1500 మందికి పైగా గాయాల పాలయ్యారు. గురువారం మరోసారి కూడా భూకంపం సంభవించింది. 4.3 తీవ్రతతో కొన్ని ప్రాంతాల్లో భూ ప్రకంపనలు జరగడంతో ప్రజల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. చైనాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు అక్కడి ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. ఏకదాటి వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో కాలువలు, నదులు పొంగిపొర్లుతున్నాయి. పెర్ల్ రివర్ బేసిన్ గత 100 ఏళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఉప్పొంగుతోంది. ఈ క్రమంలో పలు గ్రామాలకు రాకపోకలు తెగిపోయి ఇళ్లలోకి వరద నీరు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే లక్షలాది మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. అయితే దక్షిణ చైనాలోని కొన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అన్ని కార్యాలయాలు, పాఠశాలలకు అధికారులు సెలవులు ప్రకటించారు. దుకాణాలు, భవనాల్లోకి వరద నీరు చేరడంతో నిత్యావసరాలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. దీంతో అధికారులు కొన్ని చోట్ల ఇప్పటికే వరద హెచ్చరికలను జారీ చేశారు. దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 443 పాయింట్ల లాభంతో 52,265 వద్ద ముగిసింది. నిఫ్టీ 143 పాయింట్ల లాభంతో 15,556 వద్ద స్థిరపడింది. హీరో మోటార్స్, ఐషర్ మోటార్స్, మారుతి సుజుకి, బజాజ్ ఆటో కంపెనీ షేర్లు లాభాలతో ముగిశాయి. ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, రిలయన్స్, కోల్ ఇండియా కంపెనీలు నష్టాలతో ముగిశాయి. సినీ కార్మికులు ఆందోళన విరమించారు. వేతనాల పెంపుపై నిర్మాతల మండలి నుంచి స్పష్టమైన హామీ రావడంతో తమ ఆందోళన విరమించి రేపటి నుంచి సినిమా చిత్రీకరణలకు హాజరు కానున్నట్లు ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు వెల్లడించారు. వేతనాల పెంపుపై 2 రోజుల నుంచి ఆందోళన బాట పట్టిన సినీ కార్మిక సంఘాలు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని చొరవతో నిర్మాతల మండలితో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో సినీ కార్మికుల సమస్యలు, వేతనాల పెంపుపై సుమారు 2 గంటల పాటు చర్చించారు. సినీ కార్మికుల వేతనాలపై దిల్ రాజు అధ్యక్షతన సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు నిర్మాతల మండలి ప్రకటించింది. రేపు సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించి వేతనాలపై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. కార్మికుల సమస్యలను సమన్వయ కమిటీ ద్వారా పరిష్కరించుకుంటామని, వేతనాల పెంపుకు నిర్మాతలు అంగీకారం తెలపడంతో రేపటి నుంచి సినిమా చిత్రీకరణలు యథాతథంగా జరుగుతాయని ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు తెలిపారు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ లో నేటితో 15 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. అతని కెరీర్ లో తొలి మ్యాచ్ ఐర్లాండ్ తో జరిగింది. అంతర్జాతీయ క్రికెట్ లో తన 15 ఏళ్ల ప్రయాణంపై అభిమానుల కోసం రోహిత్ శర్మ ఓ పోస్ట్ రాశారు. ఈ రోజుతో 15 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ పూర్తి చేసుకున్నా. ఇన్నేళ్లు నా ప్రయాణంలో మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా అంటూ ముగించారు. ఇది వాటి న్యూస్ 20. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.